మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు జాబేర్ ఖాన్ అండి. నేను నాయబ్ కింగ్స్ దర్బార్ రెస్టారెంట్ ఓనర్ని. నిన్న మధ్యాహ్నం ఒక 4 వ్యక్తులు నా రెస్టారెంట్కి స్విఫ్ట్ డిజైర్ కార్లో రావడం జరిగింది. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1:30 ఆ టైంలో వచ్చారు. వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇన్స్పెక్షన్ కోసం పంపించారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్లో మీ మీద కంప్లైంట్ వచ్చింది మాకు కలెక్టర్ ఆఫీస్లో. అక్కడ నుంచి ఇన్స్పెక్షన్కి మాకు ఇక్కడ పంపించారు. మీ దగ్గర ఫుడ్ క్వాలిటీ బాగాలేదు అని చెప్పేసి మా మీద కంప్లైంట్ వచ్చింది. అందుకని మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నామని డైరెక్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్ళి వీడియోలు తీస్తున్నారు డైరెక్ట్గా. అయితే నేను కౌంటర్ మీద నుంచి వచ్చాను లోపలికి. సార్ ఎవరు సార్, మీరు ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళేమో మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ను నేను నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి సీసీ గారు పంపించారు. మీ దగ్గర ఫుడ్ క్వాలిటీ ఏముంది అని చెక్ చేసామని చెప్పారు. మేము ఇచ్చే రివ్యూని బట్టి మీ ఏమవుతుందో ఏందో చూసి ఆలోచిద్దాం, మీరు ఒక 2 నిమిషాలు పక్కన నిలబడని చెప్పేసి ప్రతి ఒక్క ఫుడ్ని చాలా పరిశీలనగా ఒక ప్రొఫెషనల్స్ ఒక ఆఫీసర్ ఎట్లా దాన్ని పరిశీలిస్తారో అది ఆ విధంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు. నేను చూసుకున్న వాళ్ళని సరే సరే వాళ్ళు చూడండి, ఇప్పటికైతే స్టార్ట్ చేసిందే, ఇప్పుడు ఫుడ్ అలాంటిది ఏమైనా బ్యాలెన్స్ అంటూ ఏం లేదు, మీరు చూసుకోండి అని నేను చెప్పాను. వాళ్ళు చూసుకుంటున్నారు. చూస్తూ ఏం చేస్తారంటే ఒక తందూరి పీస్ని డైరెక్ట్గా కుక్ చేసి బయటికి తీసిన తర్వాత అది ఎంత వేడిగా ఉంటుందో అదే వేడి మీద వాళ్ళ చేతుల్లో పట్టుకొని వాళ్ళు ఫోటో తీసుకుంటే ఇది 2 డేస్ నుంచి ఉంది ఇది అని చెప్పేసి ఫోటో తీయమని వాళ్ళ పక్క వాళ్ళని చెప్పారు. అప్పుడు నాకు డౌట్ కలిగింది, వీళ్ళు రియల్గా వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్ లేనా లేక ఫేక్ వాళ్ళు ఎవరైనా వచ్చారని డౌట్ వచ్చింది. సరే సార్ అంటే నేను కూడా వాళ్ళకి అనుకూలంగా మీరు ఏం కావాలో అని చెప్పేసి సార్ కూర్చోండి ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి వాళ్ళు ఇంతలో ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి వచ్చిన అతనేమో బయట నిలబడ్డారు. తనకు అసిస్టెంట్గా ఉన్న ఆయన ఒక లోపల వచ్చి నాతో డీల్ మాట్లాడడానికి లోపలికి వచ్చాడు. కూర్చోమని చెప్పి కుర్చీలు ఏమని చెప్తే కుర్చీలు వేయించాను. కుర్చీలు వేసిన తర్వాత సార్తో నేను మాట్లాడాను, ఇక్కడ మీ రివ్యూ మంచిగా ఇవ్వాలంటే కనీసం మీరు ఒక 2 లక్షలు ఇవ్వండి, అందులో ఒక 1 లక్ష రూపీస్ కిరణ్ కుమార్ సార్కి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి పంపించేది ఉంది, అందులో 50,000 సీసీ గారికి పంపించాలి, 50,000 మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మొత్తం వచ్చినందుకు రాను పోను ఛార్జెస్ అండ్ మాకు కూడా తలా 10,000 మిగిలాలి అంటే ఒక క్లారిటీగా వాళ్ళ అమౌంట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు, ఎవరెవరికి పంచుతున్నారో అంటే క్లారిటీగా నాకు చెప్పారు. సార్ నాకు మొత్తం ఒక సీన్ అర్థమైపోయి నేను వీళ్ళని ఏం చేశాను అంటే, సరే సార్ కూర్చోండి, మీకు 2 లక్షలు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వమంటే కాదు, పని చేయండి సార్, ఒక 1 లక్ష రూపీస్ మీకు 1.5 లక్ష ఒక 2 డేస్లో ఇస్తాను, ఒక 50,000 ఇప్పుడు ఇస్తాను అంటే లేదు 1 లక్ష ఇవ్వాలి ఇవ్వండి. లేదు సార్ నేను హైదరాబాద్లో ఉన్నా, జస్ట్ ఇలా మార్నింగే వచ్చాను నేను, ఒక పని చేస్తాను, అంత క్యాష్ అయితే లేదు, ప్రజెంట్ ఒక 50,000 ఇస్తాను, 2 డేస్లో 1,50,000 మొత్తం ఇచ్చేస్తాను మీకు అని చెప్పేసి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టేసి వాళ్ళకు ఒక 30,000 క్యాష్ తీసుకొచ్చి చేతిలో పెట్టి, సార్ మీరు కూర్చోండి ఇక్కడ ఒక 10-20 మినిట్స్ వెయిట్ చేయండి సార్, ఏటీఎం నుంచి పంపిస్తున్నాను అని చెప్పేసి అబ్బాయిని ఒక ఏటీఎం నార్మల్గా ఏటీఎంకి వెళ్ళి రామని చెప్పేసి అట్లా కార్డ్ ఇచ్చేసి తనకు పంపించేసి ఒక 20 మినిట్స్ వీళ్ళు టైం పాస్ చేసేట్లాగా వీళ్ళకి అన్నం పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి ఈలోపు మసీద్లో ఉన్న శుక్రవారం కాబట్టి మా ఉన్న కజిన్స్ కానీ మా రిలేటివ్స్ కానీ అందరు నమాజుల్లో ఉన్నారు. ఈలోపు వీళ్ళు వర్కర్స్ అందరూ నేను వాళ్ళతోటే వాళ్ళలాగే యాక్ట్ చేస్తూ అవును వీళ్ళు నా నేను ఇచ్చి వీళ్ళకి ఇచ్చేలాగా డబ్బులు ఇచ్చేలాగా వీళ్ళు నమ్మించి అట్లనే కూర్చోబెట్టి మా వాళ్ళందరినీ బయట పిలిపించి వాళ్ళు మొత్తం తిన్నదాకా బయట వీళ్ళు నిలబడ్డారు. వీళ్ళు తిని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకొని లోపల లాక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశాను, సార్ ఇట్లా పరిస్థితి మీరు చెప్పారు కదా సార్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఇట్లా వచ్చి వచ్చారు, మీరు పట్టుకున్నా సార్ నేను అంటే సిఏ గారి దగ్గర తీసుకెళ్ళండి నేను వస్తున్నా అని చెప్పి సార్ చెప్పారు. ఎమ్మటే వాళ్ళని తీసుకెళ్ళి సిఏ గారికి అప్పుడు చెప్పాను. అందులో ఇన్స్పెక్టర్ గారు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చారు. వచ్చేసి వాళ్ళు కూడా క్యాష్ ఫైల్ చేస్తా అని చెప్పారు. సీరియస్గా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు అంటే అసలు కిరణ్ కుమార్ సార్ వాళ్ళకు ఇళ్ళకో వాళ్ళని సార్ని కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. నేను ఎవరో తెలుసా అంటే నేను ఎవరని తిరిగి అడుగుతున్నారు, తెలియస్తారు అంటున్నారు. నేను ఇంతవరకు మీరు పేరు యూజ్ చేసింది కిరణ్ కుమార్ గారికి 1 లక్ష రూపాయలు ఇస్తారు అన్నారు కదా, అది నేనే అని సార్ చెప్పడం వల్ల వాళ్ళు షాక్ అయ్యి ఏం చెప్పాలో వాళ్ళకు కూడా అర్థం కాకపోతే సిఏ గారు వాళ్ళది నిలబడి అసలు ఏం జరిగింది వాళ్ళ మాటల్లోనే వాళ్ళ మాంగులో తీసుకొని వాళ్ళు తప్పు చేసినట్టు నిర్ధారించుకొని నా సీసీ కెమెరా వీడియోస్ అన్నీ తీసి ఇచ్చాను. అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి రిమాండ్కి తరలించారు. వాళ్ళని ఇవాళ మార్నింగ్ రిమాండ్కి పంపించారు. వాళ్ళు మేము వెళ్ళి స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక 70,000 రూపీస్ వాళ్ళు వేరే ఏదో కార్ ఆపేసి మేము బ్రేక్ ఇన్స్పెక్టర్లు అని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అదే కార్ వాళ్ళని చెప్పేసి ఎవరో ఒక 2 ముగ్గురు అక్కడ స్టేషన్కి వచ్చారు. బట్ వాళ్ళని మేము నాయన ఎంతగా ఇచ్చేయలేదు, వాళ్ళు కేసు పెడతానని పెట్టుకున్నారు పెడతా అని చెప్పేసి వెళ్ళారు.
అది పెట్టారో లేదో దాని మీద నేను అవగాహన లేదు నాకు. అండ్ వాళ్ళు సీతారాంపురం టేకులపల్లి మండలం సీతారాంపురం గ్రామం వాళ్ళు, పేరు వచ్చేసి రామస్వామి అండ్ అజ్మీరా యువరాజ్ అండ్ యువరాజ్ సింగ్, ఇద్దరు యువరాజ్లే అండ్ ఒకళ్ళేమో మోహన్ రావు, నలుగురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు. కేసు ఫైల్ చేశారు వాళ్ళు, శిక్షల కింద కేసు ఫైల్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరిగింది వాళ్ళు.